వెల్కమ్ టు స్వామి ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్ ఇన్ఫో అని మనం క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఈ స్టూడెంట్ ఇన్ఫో అని మనం టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక సైట్ అనేది చూపించడం జరుగుతుంది. అది మనం మార్క్స్ కానీ విద్యార్థుల యొక్క అడ్మిషన్లు కానీ ఎంటర్ చేసే వెబ్సైటు. దాన్ని ఈఎంఎస్ అని కూడా అంటాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ సైటు హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది. మనం ఇక్కడ జూమ్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ మొబైల్లో ఎప్పుడైనా సరే ఇది మొబైల్ మోడ్ ఉందా, డెస్క్టాప్ మోడ్ ఉందా అని చూడాలంటే ఈ రైట్ సైడు టాప్లో ఈ 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. డెస్క్టాప్ సైట్ ఆప్షన్ మీద ఇక్కడ టిక్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇది క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ కావాలంటే క్రోమ్ అని పెట్టుకోవాలి. క్రోమ్ బ్రౌజర్లోకి మారుతున్నాను. మారిన తర్వాత డిపార్ట్మెంటల్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ ఇలా చూపిస్తుంది. లాగిన్ పేజీ ఇది వచ్చేసి డిపార్ట్మెంటల్ లాగిన్లో. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఏ పాస్వర్డ్ అయితే ఇప్పటివరకు గతంలో కానీ ఇప్పటివరకు ఏదైతే వాడుతుందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు లాగిన్లోకి వెళ్తారు. సరే, లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఒక పాఠశాల లాగిన్లో క్యాప్చా కోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పాఠశాల లాగిన్లో ఉన్నటువంటి ఈ యాక్టివ్ న్యూ స్టూడెంట్స్, సిస్టమ్ డ్రాప్ అవుట్, స్కూల్ డ్రాప్ అవుట్ ఇట్లా ఇవన్నీ చూపిస్తే మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఈ మెనూ ఉంటుంది. ఈ మెనూలో మనం ఈరోజు దేని గురించి చెప్పుకోబోతున్నామంటే ఇక్కడ ఈరోజు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్స్ అనే ఆప్షన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది కొత్తగా వచ్చిన ఆప్షను. అంటే విద్యార్థి పేరెంట్ యొక్క డిక్లరేషన్ అనేది మనం తీసుకొని ఆ యొక్క విద్యార్థిని మన పాఠశాలలో హయ్యెస్ట్ అంటే ఎక్కువ పెద్ద తరగతి చదువుతున్న విద్యార్థి నెక్స్ట్ ఇయర్కి మన పాఠశాల నుంచి వేరే పాఠశాలకి ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, అదే ఫౌండేషన్ స్కూల్ అంటే 1, 2 తరగతులు ఉంటాయి. అక్కడ పెద్ద తరగతి, 2వ తరగతి, 2వ తరగతి పూర్తయిన విద్యార్థుల్ని మనం 3వ తరగతికి నియర్బై హై స్కూలు లేదా పేరెంట్ విల్లింగ్ని బట్టి ఏ స్కూల్ అనేది మనం స్టూడెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, అవతల ఏ స్కూల్కి అనేది మనం అదర్ స్కూల్కి మ్యాప్ చేయాలి. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ అంటాము, 1 to 5 ఉంటుంది, దాన్నే ఫౌండేషనల్ స్కూల్ అంటాము. 1 to 5 ఉంటుంది. ఇక్కడ పెద్ద తరగతి 5 కాబట్టి 5వ తరగతి పూర్తయిన విద్యార్థులు మాత్రమే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సరే, ఆ విధంగా యూపీ స్కూల్స్ ఉంటాయి, 1 to 7 ఉంటుంది. అక్కడ 7 అనేది హైయెస్ట్ క్లాసు. అదేవిధంగా కొన్ని స్కూల్ సెకండరీ స్కూల్ 1 to 8 ఉంటాయి. ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకసారి జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ ఆప్షన్ చూడండి, స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ గురించి నేను ఒక డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. అదేంటంటే ఈ సంవత్సరం వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ అంటే ఒక పాఠశాలలో 1, 2 తరగతులు చదువుతూ ఉంటే 1వ, 2వ తరగతి అనేది పెద్ద తరగతి కాబట్టి అక్కడ 2వ తరగతి పూర్తయిన తర్వాత 3వ తరగతికి నియర్ బై స్కూల్కి ఆ విద్యార్థిని మనం ట్రాన్స్ఫర్ చేసి ఆ నియర్ బై హై స్కూల్లో మనం మ్యాపింగ్ చేయాలి. అదేవిధంగా అదే ప్రైమరీ స్కూల్ అయితే 1 to 5 ఉంటుంది. ఆ విద్యార్థులు 5th క్లాస్ పూర్తయిన విద్యార్థుల్ని మనం మ్యాపింగ్ చేస్తాము. అదేవిధంగా 1 to 7 ఉన్న స్కూళ్ళలో 7th క్లాస్ వారిని నియర్ బై హై స్కూల్స్ కానీ పేరెంట్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి స్కూళ్ళకి కానీ మనం ట్రాన్స్ఫర్ చేసి మ్యాపింగ్ చేస్తాము. అదేవిధంగా 1 to 8లో 8th క్లాస్ ఉన్నటువంటి అక్కడ 8th పూర్తయిన విద్యార్థులు 9th క్లాస్ మ్యాపింగ్ చేస్తాము. అయితే ఆ పాఠశాలలో హయ్యెస్ట్ క్లాస్ ఏది ఉంటుందో ఆ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే మనకి ఈ స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ ఆప్షన్లో కనపడటం జరుగుతుంది. మనము
స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ పాఠశాల 125 అనేది ఉంటుంది. ఈ స్కూల్లో 125 ఉంది. ఇక్కడ ఈ పాఠశాల 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇక్కడ 5 పేర్లు అనేది చూపించడం జరిగింది. ఈ 4 విద్యార్థులు ఏ పాఠశాలలో చేరతారనేది పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకొని ఈ 4 విద్యార్థులు మనం ఏ స్కూల్కి అయితే వారు జాయిన్ అవుతారో ఆప్షన్ ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేయాలి. ప్రతి అందరు విద్యార్థులు చెక్ బాక్స్లో టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థి ఇప్పుడు స్టడీయింగ్ క్లాసు 5th క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఇక్కడ అందరికీ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క విద్యార్థులందరూ వితిన్ మండలంలోనే ఉంటే వితిన్ మండలం అని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 4 విద్యార్థులు ఉన్నారు ఈ స్కూల్లో. ఒక్కొక్క విద్యార్థిని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయొచ్చు. లేదా అందరు విద్యార్థులు ఒకే స్కూల్లో జాయిన్ అయ్యేవారు ఉంటే ఒకే స్కూల్కి మ్యాప్ చేస్తుంటే అందరిని ఒకేసారి చెక్ బాక్స్లో టిక్ పెట్టుకోవచ్చు. కానీ మీకు ఒక విద్యార్థిని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఒక విద్యార్థి చెక్ బాక్స్లో టిక్ పెట్టుకొని ఇక్కడ 4 ఆప్షన్లు చూపిస్తే వితిన్ మండలు, వితిన్ డిస్టిక్, వితిన్ స్టేటు, అవుట్ సైడ్ స్టేట్ అని 4 ఆప్షన్లు చూపిస్తే ఆ విద్యార్థి వితిన్ మండలంలో అంటే అదే మండలంలో ఏదో ఒక స్కూల్లో చదవటానికి వాళ్ళ పేరెంట్ డిక్లరేషన్ ఇస్తే వితిన్ మండల ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్టిక్ అనేది ఆల్రెడీ చదువుతున్న డిస్టిక్ చూపిస్తుంది, మండలం చూపిస్తుంది. ఆ మండలంలో ఆ 6వ తరగతికి సంబంధించిన స్కూల్ పేర్లన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏ స్కూల్ అయితే ఆ విద్యార్థి జాయిన్ కావాలనుకుంటున్నాడో ఆ స్కూల్కి మనం ఆ విద్యార్థిని మ్యాపింగ్ చేయాలి. చూసుకొని జాగ్రత్తగా ఆ విద్యార్థిని మనం ఆ స్కూల్కి మ్యాపింగ్ చేసి ఆ స్కూల్ ఎంత డిస్టెన్స్ ఉందనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ విద్యార్థి మనం ఏ విద్యార్థి అనేది సెలెక్ట్ చేశానో ఆ విద్యార్థి ఒక్కడే ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆర్ యు షూర్ వాంట్ టు ప్రమోట్ అంటుంది. ఆ విద్యార్థి వెంటనే ఆ యొక్క మనం మ్యాపింగ్ చేసినటువంటి హై స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అందరి విద్యార్థుల్ని ఈ విధంగా మనం ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇండివిజువల్గా ఒక్కొక్క విద్యార్థిని చేయొచ్చు. విత్తిన్ మండలం సెలెక్ట్ చేసుకుంటాము. విత్తిన్ మండలంలో అందరూ ఒకే స్కూల్కి అయ్యే పని అయితే ఒక స్కూలే ఎంటర్ చేసుకోవాలి. వేరు వేరు స్కూల్ అన్నప్పుడు వేరు వేరు స్కూల్కి చేస్తాం. ఇక్కడ ఆర్ యూ వాంట్ టు షూర్ వాంట్ టు ప్రమోట్ అంటది. అంటే ఈ విధంగా ఒక నిమిషంలోనే మనం అయితే ఆ విద్యార్థి పేరెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనము ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని మ్యాపింగ్ చేయటం ఉత్తమం. అందరూ ఒకే పాఠశాలకి మ్యాపింగ్ చేసేటప్పుడైతే అందరికీ ఒకేసారి చెక్ బాక్స్ టిక్ పెట్టుకొని సబ్మిట్ చేయటం ఉత్తమము. జాగ్రత్తగా మీరు సబ్మిట్ చేసుకోండి.